జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. దేశ విదేశాల్లోని వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం పిఠాపురం. ఆది నుంచి ఇక్కడ కాపుల డామినేషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ పవన్ విజయంపై జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే తాము చేస్తున్న సంక్షేమం తమకు మేలు చేస్తుందని వైసీపీ నాయకులు అంచనా వేసుకున్నారు. మొత్తంగా చూస్తే పిఠాపురంలో అయితే ఫైట్ టఫ్గానే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తరపున జబర్దస్త్ కమేడియన్లు ఇంటింటికి తిరుగుతున్నారు, పవన్ ను గెలిపించాలని కోరుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున పవన్ కు అనుకూలంగా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ ఇలా ఉంటే మెగా కుటుంబం కూడా రంగంలోకి దిగింది. వరుణ్ తేజ్ తాజాగా పిఠాపురం పరిధిలో రోడ్ షో చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంటే మొత్తంగా పవన్ వైపు నుంచి ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక వైసీపీ నాయకురాలు వంగ గీత విషయానికొస్తే నియోజకవర్గంలో ఆమె కూడా ప్రచారం జోరుగానే సాగిస్తున్నారని చెప్పాలి. అంతేకాదు రాజీనామాలు చేసిన వాలంటీర్లు కూడా పార్టీ తరపున ప్రచారంలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం సహా మిథున్ రెడ్డి వంటి వారు కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అంటే ఇటు పక్షం కూడా టఫ్ గానే ఫైట్ ను ముందుకు తీసుకెళ్తుంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి టఫ్ ఫైట్ లో ఎవరు విజయం దక్కించుకుంటారనేదే చూడాలి. ఎలా చూస్తున్నా ఉఫ్ అనుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. జనసేన అధినేత పట్ల అభిమానం ఉన్నా అది పూర్తి స్థాయిలో అయితే ఏకపక్షం కాదన్నది వాస్తవం. వైసీపీ వైపు నుంచి కూడా బలమైన పోరు కనిపిస్తున్న నేపథ్యంలో ఉఫ్ అనుకునే స్థాయిలో అయితే పిఠాపురం ఓటరు తీర్పు చెప్పే పరిస్థితిలో లేదు. మొత్తంగా ఎన్నికల ప్రచారానికి మరో 15 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో పార్టీలు మరింతగా ప్రచారం ముమ్మరం చేయనున్నాయి. ఆ తర్వాత ఎటువైపు ప్రజలు మొగ్గు చూపుతారో చూడాలి.